ఎవరు అధ్యక్ష స్థానం వెళ్ళవేలు పోయింది కదా. ఇప్పుడు మా అన్నయ్య వచ్చిన తర్వాత పూర్ణకం వల్ల ఉంది వేదిక. ఇప్పుడు వారి సందేశాన్ని వసతిగా కోరుకుందాం సార్. శుభ సాయంత్రం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ లైక్ టు సే మై హార్ట్ ఫెల్ట్ కంగ్రాచులేషన్స్ టు 18 ఇయర్స్ సెలబ్రేషన్. నిజంగా అంటే మనకంటే ఇంగ్లీష్ కాన్సెప్ట్లో మనిషి ఏజ్కి సంబంధించి ఎలా ఉంటుందంటే, టీనేజ్ అనేది ఒకటి చాలా ఇంట్రెస్టింగ్, క్యూరియస్ అండ్ వెరీ చార్మింగ్ ఏజ్. అంటే మొత్తం బయాలజికల్ చేంజెస్ రావడం, దాంతోపాటు టీనేజ్లోనే ప్రపంచాన్ని కొత్తగా అన్వేషించడం, కొత్తగా చూడడం, ఆ కొత్త చూపులోంచి ఆ తర్వాత జీవితాన్ని చెప్పుకోవడం, నిర్మించుకోవడం, దానికి సంబంధించిన పునాదులను వేసుకోవడం. సో అందుకే టీనేజ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే అది కంప్లీట్ అడల్ట్ కాదు. పడి తల్లి ఆశ క్రమశిక్షణలో నాట్యం నేర్పించిన సంతోషం. సంగీత కార్యక్రమాలు కానీ ఇవాళ సుమధుర వాళ్ళ కార్యక్రమం గెలిచి నిలిచిన కార్యక్రమం అభినందిస్తూ ఆశీర్వదించు. ఇద్దరు గురువులు సరే. ఈనాటి కార్యక్రమాలు తెలిపించారు కాబట్టి మీరందరికీ నేనే కొంచెం కొంచెం అందిస్తూ ఉంటాను సార్. ముందుగా ఎవరు మాట్లాడతారో, మా విద్యార్థుల్ని, మా చిరంజీవిని ఎవరు ఆశీర్వదిస్తారో మీరే డిసైడ్ చేసుకుని. సభా సరస్వతికి నమస్కారం. వేదికను అలంకరించిన మా కళా సోదరుడు కళాకృష్ణ గారు ముఖపరిచయం లేకపోయినా నాకు చాలా నచ్చింది ఆమె నటన. ఇప్పుడు చూశాను ఆమె రూపలక్ష్మి బలగంలో. బలగం సినిమానే నేను అతిశయోక్తిగా శంకరాభరణతో పోల్చారు. తిక్కు తిన్న అది వేరే విషయం, దానికి దీనికి సంబంధం లేదు. కానీ అంత నచ్చిన సినిమా, మనసుకి అర్థమైన సినిమా, అందులో ఆమె నటన పరాకాష్ఠని చేరింది. అంత చక్కటి నటి, గురువర్యులు కళాకృష్ణ గారి పేరు చెప్పాను, ఆ తర్వాత